హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్. ఇద్దాం మనం చాలా ఒక ఇంపార్టెంట్ విషయం ఇద్దాం మాట్లాడదాం. అదేంటంటే, చాలా మందికి వారి ఫోటోని మొబైల్ పైన కానీ లేదంటే బైక్ యొక్క విండ్షీల్డ్ వైజర్ పైన కానీ వేసుకోవాలని అయితే ఆసక్తి ఉంటుంది. సో దాన్ని సింపుల్గా ఏ విధంగా వేసుకోవచ్చు, మీ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఎలా చేయడం అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో స్క్రీన్ రికార్డులో మీరు జాగ్రత్తగా అప్ చేసి మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేటటువంటి వెబ్సైట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేటటువంటి వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే ఇవ్వండి. సో నేను నా ఫోటోని ఇద్దాం అనుకుంటున్నాను. సో మనకి అందరికంటే ఎక్కువగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరంటే మనమేనమాట. ఇంకెవరి ముఖం ఎక్కువసార్లు చూడడానికి నచ్చం కానీ మన ముఖం మనం అద్దంలోనో సెల్ఫీలోనో చూసుకోడానికి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి నేనైతే నా ఫోటోని నేను ఇచ్చుకున్నాను. ఓకే, అప్లోడ్ అయిపోయింది. పైన ఎడిట్ అనేటటువంటి సింబల్ కనిపిస్తుంది, చూసారు కదా. ఎడిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఫోటోకి డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి ఇవ్వండి. వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. సో వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేశాను. పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేసిన డౌన్లోడ్ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది కదా. సో ఈ ఇమేజ్ని మీరు ఆటో ట్రేసర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఈ ఆటో ట్రేసర్ .org వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసే ఫైల్ అని ఉంది కదా, చూసే ఫైల్ దగ్గరికి వెళ్ళి మీ మొబైల్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి సేవ్ చేశారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నో రిడక్షన్, ఓకే రిడక్షన్ ఎన్ని నెంబర్ ఎన్ని కలర్స్ తీసుకోవాలంటే నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఎన్ని కలర్లు తీసుకోవాలంటే 2 కలర్స్ తీసుకోండి. సో ఇప్పుడు స్టార్ట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారా, ఇక్కడ మీకు ఈ విధంగా పిక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ పిక్ని స్టిక్కరింగ్ షాప్కి తీసుకొని వెళ్ళి ఇచ్చినట్టయితే వాళ్ళు నీట్గా కట్ చేసేస్తారు. బాగుంది కదా. ఓకే, ఇప్పుడైతే ఈ పిక్ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ రిజల్ట్ మీద ప్రెస్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ అని కొట్టగానే మీ మొబైల్లో ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే గైస్, మీరు ఏదైతే స్టిక్కరింగ్ షాప్ తీసుకొని వస్తారో సో అదైతే కంప్యూటర్లో పెడతారు వాళ్ళు. పెట్టిన తర్వాత ఓకే, ఫ్లెక్సీ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది స్టిక్కరింగ్ చేసినటువంటి వాళ్ళ దగ్గర. సో ఆ సాఫ్ట్వేర్లో అయితే ఆ ఫోటోని అయితే ఓపెన్ చేస్తారు. ఆ ఫోటోని ఓపెన్ చేసిన తర్వాత సో అక్కడ జెడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి కదా. ఆటో ట్రేస్ అనేటటువంటి వెబ్సైట్ గురించి నేను మీకు చెప్పాను కదా, ఆటో ట్రేస్ అనేటటువంటి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ స్టిక్కరింగ్ లో ఉంటుంది అనమాట. సో ఆటో ట్రేస్ అనేటువంటి ఆప్షన్ లో క్లిక్ చేసేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత అవుద్దనమాట. ఆటో ట్రేస్ అయిన తర్వాత మూవ్ టూల్ తో దాన్ని పక్కకు లాగామనుకోండి. సో పక్కకు లాగితే ఈ విధంగా దాని యొక్క ప్రింట్ అయితే ఈ విధంగా ఉండిపోద్ది. సో ఇప్పుడు దీన్ని కట్టర్ ద్వారా కటింగ్ చేస్తారు సీన్ గారు. సో వినాయల్ ప్లాటర్ ద్వారా కటింగ్ చేసేస్తారు దీన్ని. ఓ, ఈయన పేరు శ్రీనివాస్ అనమాట. హాయ్ అండి. హాయ్ చెప్పండి. ఓకే, ఈయన నేను కలిపి ఒకప్పుడు వర్క్ చేసేవాళ్ళం, మన గురువుగారు అని చెప్పుకోవచ్చు స్టిక్కరింగ్ లో. ఈయన మనకి చాలా మెనుకూలు అయితే నేర్పించారు ఆ రోజుల్లోన. నేను వదిలేశాను, యూట్యూబ్ అయితే ఫుల్ టైం చేసుకుంటున్నా. హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్. ఓకే, ఈయనైతే ఇప్పుడు ఫుల్ టైం ఈ స్టిక్కరింగ్ తర్వాత ఫోటోగ్రఫీ ఆర్ట్స్ ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. మన వర్క్స్ అన్ని కూడా ఈయనే ఇప్పుడు టేకప్ చేస్తారు. చలవన్పేట జంక్షన్లో శ్రీ ఆర్ట్స్ అని చెప్పేసి స్టిక్కరింగ్ షాప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని వినాయల్ ప్లాటర్కి అయితే కటింగ్ ఇచ్చేస్తున్నారు. కటింగ్ ఇచ్చేయండి. ఓకే, వినాయల్ ప్లాటర్ నుంచి అయితే ఆ స్టిక్కర్ని తీసుకొని వచ్చేసి టేబుల్ మీద పెట్టి దాన్ని మొత్తం స్క్రీన్ గారే మన ఫోటోని అయితే ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. Thank you.
ప్రెజెంట్ చేస్తారా ఇది? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే శ్రీన్ గారికి చాలా థాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి ఇంత వర్క్ చేసి పెట్టారు. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నీలో ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీన్ గారు షాప్ దగ్గర ఎవరైనా చేయాలనుకుంటే చలవన్పేట జంక్షన్ లో ఉంటుంది, రైట్ సైడ్ కోనేరుకు ఆపోజిట్ లో ఉంటుంది అన్నమాట. సో అందరికీ నమస్కారం, బాయ్.